మన దేశంలో అత్యంత పొడవైన నది గంగా నది. దీని పొడవు 2640 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన దేశంలోనే అత్యంత పొడవైన నది. మన దేశంలో అత్యంత ఎత్తైన శిఖరం కాంచనగంగా. దీని ఎత్తు 8597 మీటర్లు ఉంటుంది. మన భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం జోర్సప్పా జలపాతం. దీని ఎత్తు 960 అడుగులు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మన భారతదేశంలో ఎక్కువగా అడవులున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో విస్తరించి ఉన్న అడవులు ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా లేవు. మన దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఇది చాలా విశాలమైనది. ఎంత విశాలమైనదంటే దీని విస్తీర్ణం 342.2 చదరపు కిలోమీటర్లు. మన భారతదేశంలో అత్యంత పెద్ద నగరం వైశాల్యంలో కోల్కత్తా, కానీ జనాభా పరంగా చూస్తే ముంబై ముందుంది. మన భారతదేశంలో అత్యంత పెద్ద మసీదు జుమ్మా మసీదు. ఇది న్యూఢిల్లీలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద గుహాలయం ఎల్లోరా. మన భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ. మన భారతదేశంలో అత్యంత ఎత్తైన విమానాశ్రయం లే విమానాశ్రయం. ఇది లడక్ ప్రాంతంలో ఉంది. మన భారతదేశంలో అత్యంత ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. దీని ఎత్తు 182 మీటర్లు. గుజరాత్లోని నర్మదా నది తీరంలో దీన్ని నిర్మించారు. ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.